దసరా సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్కి సెలవులు ప్రకటించాయి. దీంతో అందరూ దసరా సెలవులకు వెళ్ళి అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. అమ్మవారికి ఒక్కో రూపానికి ఒక్కొక్క పూజ ఉన్నట్టుగానే ఆమెకు సమర్పించే నైవేద్యం కూడా వేరువేరుగా ఉంటుంది. సెప్టెంబర్ 28 శనివారం నుంచి విజయవాడ, దుర్గగుడి మరియు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని అమ్మవారి దేవాలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుతున్నారు. అమ్మవారి అన్ని రూపాలకు ఈ కుంకుమ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత భక్తులకు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. మరి ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుందాం. వారి అవతారాలలో మొదటి అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, నైవేద్యం పొంగల్. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి, నైవేద్యం పులిహోర. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, నైవేద్యం కొబ్బరి అన్నం. నాలుగవ రోజు శ్రీ కాచాయనీదేవి, నైవేద్యం అల్లం గారెలు. ఐదవ రోజు శ్రీ లలితాదేవి, నైవేద్యం దద్దోజనం. ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, నైవేద్యం రవకేసరి. ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీదేవి, నైవేద్యం కదంబం. 8వ రోజు మహిషాసుర మర్దిని, నైవేద్యం బెల్లం అన్నం. 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి, నైవేద్యం పరమాన్నం. ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.